ఎల్ఈడి బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, దానికి కూటమి ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి దిద్దుబాటు చర్యలేంటో ఈ వీడియోలో మీకు స్పష్టంగా చూపిస్తాను. కనీస అవగాహన లేకుండా ఒకేసారి 1000 స్కూళ్లలో సిబిఎస్ఈ పరీక్ష విధానం ప్రవేశపెట్టింది జగన్ ప్రభుత్వం. సిబిఎస్ఈ పరీక్ష విధానంలో బోధించే టీచర్లు లేకుండానే కేవలం పబ్లిసిటీ కోసం అప్పుడు వైసీపీ ప్రభుత్వం హడావిడిగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇంటర్నల్ అసెస్మెంట్లో విస్తుపోయే నిజాలు. సిబిఎస్ఈ పరీక్ష విధానంలో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్మెంట్లో 90% విద్యార్థులు ఫెయిల్ అయిపోయారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మంత్రి నారా లోకేష్ గారు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ 1000 స్కూళ్లలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు స్టేట్ బోర్డు విధానంలో పరీక్షలు రాసేందుకు వెసులుబాటు కల్పించారు. 2025-26 విద్యా సంవత్సరం 6వ తరగతి నుండే పరీక్షా విధానంలో మార్పులు తీసుకొచ్చి విద్యార్థుల సామర్థ్యం పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు పబ్లిసిటీ పిచ్చి విద్యార్థుల పాలిట శాపంగా మారిందనే చెప్పాలి. ఒక్కసారిగా 1000 స్కూళ్లను సిబిఎస్ఈ పరీక్షా విధానానికి మార్చింది. రాష్ట్ర పరీక్షలకు సిబిఎస్ఈ పరీక్ష విధానానికి వ్యత్యాసం ఉంటుంది. ఉపాధ్యాయులు సిబిఎస్ఈ పరీక్ష విధానంలో బోధన చేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థుల్ని కూడా ఫౌండేషన్ స్థాయి నుంచే సిబిఎస్ఈ పరీక్ష విధానానికి సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. కానీ అటువంటి చర్యలేమీ చేపట్టకుండానే నాటి సీఎం జగన్ 1000 స్కూళ్లను సిబిఎస్ఈ పరీక్షా విధానంలోకి మార్చాలని నిర్ణయం తీసుకుని హడావిడిగా అమలు చేశారు. ఈ ఏడాది ఈ 1000 స్కూల్స్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు సిబిఎస్ఈ విధానంలో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడటం, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత సిబిఎస్ఈ సమస్యను అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సిబిఎస్ఈ పరీక్షా విధానం అమలుపై ఉన్నతాధికారులతో అనేక సమీక్షలు నిర్వహించిన తర్వాత మంత్రి లోకేష్ గారు ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ఇంటర్నల్ అసెస్మెంట్ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సుమారుగా 80,000 ట్యాబ్లతో దేశంలో మొదటిసారి ఇంటర్నల్ అసెస్మెంట్ నిర్వహించింది విద్యాశాఖ. అయితే ఈ పరీక్షల ఫలితాలతో విస్తుగొలిపే నిజాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. 90% విద్యార్థులు ఇంటర్నల్ అసెస్మెంట్లో ఫెయిల్ అయ్యారు కూడా. 326 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. 1 నుంచి 25% పాస్ పర్సంటేజ్ ఉన్న స్కూల్స్ 556, 26 నుంచి 50% ఉన్న పాస్ పర్సంటేజ్ ఉన్న స్కూల్స్ 66, 51 నుంచి 75% పాస్ పర్సంటేజ్ ఉన్న స్కూల్స్ 37, 76 నుంచి 99% వరకు పాస్ పర్సంటేజ్ ఉన్న స్కూల్స్ 14, 100% పాస్ పర్సంటేజ్ ఉన్న స్కూల్ 1 మాత్రమే. 77,478 మంది విద్యార్థులు ఇంగ్లీష్ పరీక్ష రాయగా 59,518 మంది టెస్ట్లో ఫెయిల్ అయ్యారు. ఎంత దారుణమైన పరిస్థితి! మ్యాథ్స్ పరీక్ష 77,478 మంది రాయగా 56,213 మంది ఈ టెస్ట్లో ఫెయిల్ అయ్యారు. ఇక సైన్స్ విషయానికి వస్తే 77,478 మంది రాయగా 49,419 మంది పరీక్షలో ఫెయిల్ అయ్యారు. సోషల్ స్టడీస్లో 77,478 మంది పరీక్ష రాస్తే 48,766 మంది ఫెయిల్ అయ్యారు. సిబిఎస్ఈ పరీక్ష విధానం బోధించే శిక్షణ ఉపాధ్యాయులకు ఇవ్వలేదు. విద్యార్థులు సిబిఎస్ఈ విధానంలో పరీక్షలు రాసి పాస్ అయ్యే పరిస్థితి లేదు. ఇంటర్నల్ అసెస్మెంట్లో వచ్చిన ఫలితాలను విద్యాశాఖ ఉన్నతాధికారులు మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. అధికారులతో చర్చించిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ 1000 స్కూళ్లలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు స్టేట్ బోర్డు విధానంలో పరీక్షలు రాసేందుకు వెసులుబాటు కల్పించాలని లోకేష్ గారు నిర్ణయం తీసుకున్నారు. 2025-26 విద్యా సంవత్సరం 6వ తరగతి నుండే పరీక్షా విధానంలో మార్పులు తీసుకొచ్చి విద్యార్థుల సామర్థ్యం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. సిబిఎస్ఈ పరీక్ష విధానంలో ఫెయిల్ అయితే విద్యార్థులపై ఆ ప్రభావం ఎక్కువ ఉంటుంది. మానసికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు వాళ్ళు. సమాజం వారిని ఫెయిల్యూర్స్గా చూస్తుంది. అందుకే విద్యాశాఖలో తీసుకునే ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోవాలని లోకేష్ అధికారులతో చెప్పారు. 2025-26 విద్యా సంవత్సరం 6వ తరగతి నుండి పరీక్షా విధానంలో తీసుకొచ్చే మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులకు విద్యార్థులకు సామర్థ్య పెంపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. టోఫెల్ టీచ్ చేసే టీచర్లు లేకపోయినా టోఫెల్ తీసుకొచ్చామని చెప్పుకోవటం, ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇవ్వకుండానే ఐబీ సిలబస్ తీసుకొచ్చేస్తున్నామంటూ పబ్లిసిటీ, ఇలా ఒకటేంటి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ అస్తవ్యస్తం చేస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా 5 ఏళ్ల పాలనలో 1 లక్షల్లో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిపోయారు. విద్యా వ్యవస్థలో హడావిడి నిర్ణయాల వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడుతుంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అవసరమైన
సమూల మార్పులు విద్యాశాఖలో తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని లోకేష్ అధికారులను ఆదేశించారు.